సరే ఇప్పుడు చూస్తుంటే ఇప్పటి వరకు అయితే ఏపీకి అయితే బీజేపీ నుండి అధ్యక్షురాలుగా మన పురంధరేశ్వర్ గారు ఉన్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా మరి అధ్యక్ష పదవికి పురంధరేశ్వర్ గారి పేరుని అయితే వినిపిస్తున్నారు. మరి నిజంగా అది అంటే మన తెలుగు వారికి చాలా అంటే గౌరవప్రదమైన ఒక పదవిలాగా కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఒక పార్టీకి జాతీయ స్థాయిలో ఒక మహిళకి ఇవ్వడం అనేది కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉంటారు. అంటే మహిళలకి ఈక్వల్ రైట్స్ లాగా. సో మరి ఇప్పుడు పురంధరేశ్వర్ గారి పేరు అయితే వినిపిస్తుంది, మరి ఇది సాధ్యమయ్యే పనే అంటారా? ఫస్ట్ ఏంటంటే, నువ్వు ఒక మహిళవు కాబట్టి ఒక మహిళా అధ్యక్షురాలైనప్పుడు నీలోనే చాలా సంతోషం కనిపిస్తూ ఉంది, ముఖంలో చాలా వెలుగు కనిపిస్తూ ఉంది. అయితే ఏంటంటే, గతంలో కూడా వెంకయ్య నాయుడు గారు కూడా బీజేపీకి అధ్యక్షుడిగా పనిచేశారు, అంతకుముందు లక్ష్మణ్ గారు పనిచేశారు. తెలుగు వాళ్ళు బీజేపీ జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. అయితే ఏంటంటే, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీగా వాళ్ళకి అధ్యక్షురాలని కానీ అధ్యక్షుడిని కానీ ఎవరినైనా కూడా కీలకమైన వ్యక్తిని పెట్టాలి, పార్టీ పట్ల నిబద్ధత ఉండాలి. రెండోది ఏంటంటే, వాళ్ళ మీద ఎటువంటి ఆరోపణలు లేకుండా ఒక స్వచ్ఛమైన క్యారెక్టర్ ఉండాలి, మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అంతకుముందు ఈమె బీజేపీలోనే మంత్రిగా కూడా పనిచేశారు, అనేక సార్లు విదేశీ పర్యటనలు కూడా చేశారు. మన ప్రతినిధి బృందాలను యుఎన్ఓలో అక్కడ కూడా చాలా గొప్పగా ప్రజెంట్ చేసిన చరిత్ర ఉంది. ఆమెకి అవగాహన కూడా బాగుంది ఎడ్యుకేషనల్గా కూడా, ఎందుకంటే ఆమె మద్రాసులో చదివారు. ఆమె ఒక ప్రముఖ నటుడు, ఒక యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారి కుమార్తెగా రాజకీయంగా కూడా మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, అవగాహన ఉంది. ప్రజా జీవితంలో ఎలా వ్యవహరించాలి, ఎటువంటి సందర్భాల్లో ఎలా నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశం మీద. తర్వాత మళ్ళీ మన రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా కూడా చాలా కీలక సమయంలో ఎన్నికల ముందు ఆమెని నియమించారు. ఆ సందర్భంలో కూటమి ఏర్పాటు చేయడంలో కూడా ఆమె చంద్రబాబు నాయుడు గారితో కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో కానీ చాలా సఖ్యతగా వ్యవహరించారు. ఆమె వ్యక్తిగతంగా ఎవరితో ఎటువంటి సంబంధాలు ఉన్నా పార్టీ పరంగా విశాల దృక్పథంతో ఆమె వ్యక్తిగతమైన అభిప్రాయాలకు అక్కడ తావు లేకుండా కేవలం పార్టీ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని అనేక సర్దుబాటుగా ముందుకెళ్ళిపోయి ఒక సౌలభ్యంగా ఒక మార్గాన్ని సుగమం చేశారు. అంతే తప్ప కూటమి ప్రభుత్వ సఖ్యతకి ఏ విధమైనటువంటి అవరోధం కల్పించలేదు. తర్వాత కూటమి పాలనలో కూడా ఆమె ఎటువంటి నెగిటివ్ రిమార్క్స్ చేయకుండా ఉందాగా ఒక కూటమిలో భాగస్వామ్య పార్టీ అధ్యక్షురాలుగా తను వీళ్ళందరితో కూడా ఇంచు అంటే ఆ ప్రభుత్వ విధానాలతోనూ ఆ ప్రభుత్వ పరిపాలన విధానంతోనూ సమన్వయం చేసుకుంటూ ఎక్కడా కూడా బయటపడకుండా తర్వాత రాజమండ్రి నుంచి కూడా ఆమె ఒక పార్లమెంట్ సభ్యురాలుగా కూడా ఎన్నికయ్యారు పార్టీ తరఫున. అట్లా ఈ కూటమి ఏర్పాటులో బీజేపీకి కొంత బలం అనేది ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం అంతమంది శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఎన్నికవటం కూడా అది బీజేపీ పార్టీ అధిష్టానానికి కూడా సంతోషం కల్పించింది. ఒక యోగ్యురాలు ఈమె ఏ విధంగా అయినా సరే అర్హత ఉంది పార్టీ విధి విధానాలను ముందుకు తీసుకెళ్లటంలో. తర్వాత తను వ్యక్తిగత అభిప్రాయాలను ఎక్కడా కూడా బయటికి కనిపించనివ్వకుండా పార్టీ అభిప్రాయమే తన అభిప్రాయం అనే దృక్పథంతో వెళ్ళింది తప్ప పార్టీ ప్రయోజనాలే నా ప్రయోజనాలనే దృక్పథాన్ని ఆమె ఎక్కడైనా ప్రదర్శించింది. తర్వాత గతంలో మంత్రివర్గంలో పనిచేసినప్పుడు కూడా ఆమె మంత్రివర్గ సహచరులతో కానీ పార్టీ అధిష్టానంతో కానీ ఉన్న సత్సంబంధాలు, ఆమె పట్ల పార్టీకి ఉన్న మంచి అభిప్రాయం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పుడు జేపీ నడ్డా అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఏంటంటే, ఈ పార్టీ ఉత్తర భారతానికే పరిమితమైంది, ఇక్కడ దక్షిణ భారతంలో పెద్దగా వీళ్ళకి ప్రాధాన్యత ఇవ్వదు, ఇక్కడ పెద్దగా నిధులు ఇవ్వదు, పథకాలు మంజూరు చేయదు, ఈ ప్రభుత్వాలని పట్టించుకోదు, ఇక్కడ నాయకులను కూడా తక్కువ చూపు చూస్తుంది అనే ఒక అభిప్రాయం బీజేపీ మీద ఒక అపప్రద కూడా ఉంది. అది కొంతవరకు వాస్తవం కూడా. అయితే ఏంటంటే, ఇప్పుడు అలాంటి అపప్రదను తొలగించుకోవటానికి ఒకటి, రెండోది మహిళా అధ్యక్షురాలను పెట్టాము మేము. ఇప్పుడు రేపు కాంగ్రెస్లో కూడా సోనియా అండ్ ప్రియాంక కూడా ప్రధాన పాత్ర వహించబోతున్నారు. ప్రియాంక మొన్న కేరళ నుంచి ఎంపీగా ఎలక్ట్ అయింది, ఫస్ట్ టైం ఆమె ఒక ప్రజాప్రతినిధిగా కూడా వచ్చింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆమె చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది అనేది ఆల్రెడీ బీజేపీ అధిష్టానం గమనించింది. తర్వాత ఏజ్ కూడా ఆమె చిన్నది, కాబట్టి ఆమెను ఎదుర్కోవాలంటే కూడా మహిళలు, ఇద్దరు మహిళలు ఉన్నారు అక్కడ, సోనియా గాంధీ అండ్ ప్రియాంక, వీళ్ళిద్దరిని మహిళలు ఉన్నారు. కాబట్టి మనం కూడా ఒక మహిళా అధ్యక్షురాలను పెడితే, అందులోనూ సౌత్ నుంచి పెడితే
గట్టి సమాధానం చెప్పగలుగుతుంది, తర్వాత సభల్లో వాగ్దాటిగా మాట్లాడగలిగినటువంటి శక్తి పురంధరేశ్వర గారికి ఉంది. ఢిల్లీలో కూడా ఆమె తన ఇతర నాయకులతో ఉన్న పరిచయాల ద్వారా ఈజీగా తను తను ఇంకోటి ఏంటంటే, ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులతో కూడా ఆమె గతంలో కొంత కాలం కాంగ్రెస్లో కూడా ఉంది, కాంగ్రెస్లో మంత్రిగా పనిచేసింది. రాహుల్ గాంధీ వీళ్ళందరితో కూడా, ప్రియాంకతో కూడా వ్యక్తిగతమైన అనుబంధం కూడా ఉంది. కాబట్టి ఈ మీద వ్యక్తిగతంగా దాడి చేయడానికి కూడా కొంత వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు. అలా ఇన్ని వ్యూహాలు వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ కరెక్ట్ పర్సన్ మహిళల్ని జాతీయ స్థాయిలో ఆకర్షించడానికి పనికొస్తుంది, తర్వాత తీవ్రమైన విమర్శల దాడి నుంచి కాంగ్రెస్ని ప్రివెంట్ చేయాలంటే ఆపాలంటే కూడా పురంధరేశ్వర గారిని వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడలేరు. ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా ఆమె తన పరిధిలో తను వ్యవహరించింది, తర్వాత వాళ్ళందరితో కూడా వ్యక్తిగతంగా చాలా సత్సంబంధాలు కలిగి ఉంది గౌరవప్రదంగా. అందువల్ల ఈ వీటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైతే అక్కడ జాతీయ స్థాయి అధ్యక్షురాలుగా ఈ సేవలను ఉపయోగించుకుంటూ ఇక్కడ ఇంకొక ఎవరినన్నా, ఎందుకంటే ఇప్పుడేం ఎలక్షన్స్ లేదు ఇక్కడ, రెండోది ఇప్పుడు పార్టీలో గతంలో ఉన్న కొన్ని లొసుకులను కూడా పురంధరేశ్వర గారు వచ్చిన తర్వాత సరిచేసింది. తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా లేదు, ఈ నాయకులు వెళ్ళి గతంలో లాగా ఆయనతో కొమ్మక్కయ్యి సైలెంట్ అయిపోయి ఆయన ప్రభుత్వాన్ని గుడ్డిగా సమర్థించే అవకాశం కూడా లేదు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు సమస్యలు క్రియేట్ చేయకుండా ఉంటే చాలు కొత్తగా వచ్చిన అధ్యక్షులు. ప్రభుత్వం నల్లేరు మీద నడకల బండిలాగా సాగుతుంది. రెండోది పార్టీ కూడా ఒక పురంధరేశ్వర వచ్చిన గాడిలో పెట్టేసింది. ఇక ఇతరత్ర ఇంట్రెస్టులు కాదు, పార్టీ ప్రయోజనాలే మనం చూసుకోవాలి. రెండోది మనం ఈ కూటమిలో భాగస్వాములం కాబట్టి భాగస్వామ్య పార్టీగా మనం ఎంత బాధ్యతగా వ్యవహరించాలి అనేది కూడా ఆమె కొంత ఒక అవగాహన కల్పించేసింది కేడర్లో. కేడర్ కూడా ఇది గతంలో ఉన్న అసంతృప్తి లేదు, మా పార్టీ సైలెంట్గా ఉండి జగన్మోహన్ రెడ్డి చేసే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కూడా సమర్థించింది అనేది గతంలో మా పార్టీ నాయకులు అమ్ముడుపోయారని బీజేపీలోనే అంతర్గత విమర్శలు కూడా వచ్చినాయి. కానీ ఈ వచ్చిన తర్వాత కూటమి సఖ్యతకి, తర్వాత ఈ కూటమి ఏర్పాటుకు కూడా ఆటంకాలు కల్పించకుండా ముందుకు తీసుకెళ్ళగలగటం కూడా ఒక రకంగా నాయకత్వ లక్షణానికి ఒక సవాల్. అది ఆమె విజయవంతంగా పూర్తి చేసింది. వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలను ఎక్కడ ప్రతిబింబించనివ్వకుండా ఆమె గౌరవంగా తీసుకెళ్లగలిగింది. అది జాతీయ స్థాయి నాయకత్వానికి కూడా మంచి ఇంప్రెషన్ ఇచ్చింది. ఆమె కేవలం పార్టీ ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకుని తప్ప వ్యక్తిగతంగా తనకున్నటువంటి ఎటువంటి అంశాన్ని కూడా బయటికి పొక్కనివ్వలేదు, బయట ప్రదర్శించలేదు అనేది ఒక పార్టీ అధిష్టానానికి వచ్చిన సదభిప్రాయం. అందువల్ల ఈమెని పరిశీలన చేస్తున్నారనేది వింటున్నాం. ఒకవేళ కనుక జరిగినా కూడా జరగచ్చు, జరగటం వలన బీజేపీకి ఇంకా కొంత అడ్వాంటేజెస్ పొజిషన్లోకి వెళ్తుంది మహిళా అధ్యక్షురాలను పెట్టుకోవటం. ఐ థింక్ బీజేపీ చరిత్రలో కూడా మహిళా అధ్యక్షురాలు జాతీయ స్థాయిలో ఉండటం ఇదే అనుకుంటున్నాను నేను, ఫస్ట్ టైం ఇది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీ.